వీడియో సక్సెస్ సభకు ఇచ్చేసిన మా చీఫ్ గెస్ట్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ కోదండ రేమరెడ్డి గారికి, సో మా హీరో నందమూరి బాలకృష్ణ గారు, మిగతా హీరోయిన్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మీడియా వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఒక 10 రోజుల క్రితం ఖమ్మంలో కనీ విని ఎరగని రీతిలో మనం మన చలనచిత్ర పరిశ్రమలోనే సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ రీతిలో 150,000 మంది సమక్షంలో ఆడియో రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజున ఒక కుంభ వృష్టి పడింది, ఒక 1/2 అవర్ అయినా కూడా ఒక ప్రేక్షకుడు కూడా ఒక సీట్లోంచి కదలకుండా మిగతా కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఆ రోజు కార్యక్రమం మనం పూర్తి చేసుకున్న విషయం మీకు తెలుసు. ఈ సందర్భంగా ఇంతటి చక్కటి అవకాశాలు మాకు ఇచ్చిన బాలయ్య బాబుకి సభాముఖంగా ఇప్పుడు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో ఆయనతో సినిమా చేయాలని ఎప్పుడూ మా కోరికకి ఇప్పుడు తీరింది అది. సో ఈ ఎనర్జీతో మరెన్నో చిత్రాలు ఆయనతో ముందు ముందు చేసే అవకాశం ఆయన ఇస్తారని, అలాగే ఈ చిత్రంలో మొదటిసారి పురిగా డైరెక్షన్లో ఆయన చేయటం, మొదటిసారి ఆయన ఒక పాట ఈ చిత్రంలో పాడటం, మొదటిసారిగా ఆయన వాళ్ళ నాన్నగారి పాటకి ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేయటం, ఇవన్నీ కూడా మొదటిసారిగా ఈ చిత్రంలో జరిగినాయి. అలాగే నిన్న ఒక అద్భుతమైన విషయం జరిగింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్లో చెన్నైలో వాళ్ళు ఒక సభ పెట్టుకుంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటెండ్ అయిన ఒకే ఒక వ్యక్తి మన మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, విష్ణు గారు, మంచు విష్ణు గారు, బాలకృష్ణ గారు అక్కడ అటెండ్ అయ్యారు. సో అక్కడ నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు, ఆయన తమిళంలో మాట్లాడిన ఆ స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందపడ్డారు అక్కడ కూడా ఆయన సభకు వచ్చినందుకని చెప్పారు. అలాగే ఆయన వాళ్ళ నాన్నగారి బయోపిక్ తీయటానికి ఆ రోజుల్లో ఆయనతో సహచర్యం ఉన్న వాళ్ళందరితో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో, మిత్రులతో, శ్రేయభిలాషులతో అందరితో కూర్చుని కొంత డిస్కస్ చేయడం జరిగింది మ్యాటర్ అంతా కూడా. సో ఆయన ఇప్పుడు ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. ఆల్ ది బెస్ట్ బాలయ్య బాబు గారు మీకు. ఈ సందర్భంగా ఆయన 101వ చిత్రం తీస్తున్న దీంట్లో మేము ఒక ఆయన ఫ్యాన్స్లోంచి ఒక 101 మంది పేద విద్యార్థులకి సహాయం చేయాలని సంకల్పించడం, దానికి ఆయన ఆమోద విధమైనటువంటి జరిగింది. సో ఈరోజు వాళ్ళ పేర్లంతా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆ చిత్రం విడుదల సందర్భంగా ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ద్వారా చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మార్నింగు కుకట్పల్లి బాలయ్య యువసేన ఆధ్వర్యంలో నందమూరి తారకరత్న గారి ఆధ్వర్యంలో ఒక 236 యూనిట్లు బ్లడ్ ఎన్టీఆర్ ట్రస్ట్కి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో ఇలాగే ఆయన అభిమాన సంఘాలన్నీ కూడా ఒక సామాజిక దృక్పథంతో ఇటువంటి మంచి పనులు చేస్తూ ముందుకు వెళుతూ ఆయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటున్నాను. పోతే ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ గారికి, అనూప్ రూబిన్స్ గారికి, తర్వాత ఎయిటర్ గారికి, తర్వాత ముఖేష్ గారికి, తర్వాత మా హీరోయిన్స్ శ్రేయ, ముస్కాన్, ఖైరా, మిగతా టెక్నీషియన్స్కి, నటీనటులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పోతే ఇవాళ మా ఈ చిత్రం సోషల్ మీడియాలో
ఇంత వైరల్ అవటానికి కారణమైన ఇన్ఫింటమ్ అధినేత, ఒకసారి నిల్చోండి సార్, సచ్దేవా గారు, ఏ వండర్ఫుల్ మ్యాన్. మార్నింగ్ ఒక ఐడియా ఇచ్చేవాళ్ళు మాకు. పూరి గారు దానికి సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఇవ్వటం, దానికి ఇమీడియట్గా దానికి మళ్ళీ ఇంకొక 10 ఐడియాలు ఇవ్వటం ఆయన అలా. సో ఒక బ్రహ్మాండంగా ఇవాళ ఒక 2,50,00,000 వ్యూస్కి చేరుకున్నాయి ఇవాళ ఇవన్నీ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. సో రేపు 1వ తారీఖు ఈ చిత్రం మీ ముందుకు రాబోతోంది. బాలయ్య బాబు అభిమానులందరికీ కూడా ఒక పెద్ద పండగ చేసే అవకాశాన్ని ఇవాళ పూరి జగన్నాథ్ గారు ఇస్తున్నారు. పూర్తి మాస్ మసాలా ఫుల్గా ఎంజాయ్ చేయండి. చాలా కాలం తర్వాత బాలయ్య బాబు దగ్గర నుంచి వస్తున్న పూర్తి మాస్ మసాలా బిర్యానీ అంటున్నారు.